తెలుగు సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అలా తెలుగు బుల్లి తెరపైకి మొగలు రేకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు పవన్ సాయి. పవన్ సాయికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. అయితే మొగలు రేకులు సీరియల్ తర్వాత ఆయన చాలా సీరియల్స్లో నటించాడు. ఇక ఆయన నటించిన ముద్దమందారం సీరియల్స్ అయితే ఆయన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ సీరియల్లో అరవింద్గా అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఉన్నట్లుండి మళ్ళీ సీరియల్ నుంచి అరవింద్ తప్పుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారనే చెప్పాలి. అయితే మళ్ళీ సీరియల్ నుంచి తప్పుకున్న పవన్ సాయి ఆ తర్వాత ఎటువంటి ప్రాజెక్ట్కి సైన్ చేయలేదు. కానీ ఈ ఖాళీ సమయాన్ని ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీతో గడుపుతూ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత 10 రోజులుగా పవన్ సాయి విడాకులు తీసుకున్నాడని, తన భార్యతో విడిపోయాడని అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి కారణం పవన్ సాయి తన నోటితో తనే నేను ఒంటరిని అని చెప్పడమే. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై పవన్ సాయి రీసెంట్గా స్పందించారు. అవును, నేను నా భార్యతో విడిపోయాను. కానీ విడిపోయి చాలా కాలమైంది. దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మొరిగినట్లుంది మీరు చేసే పని. మా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరం విడిపోయాం. ప్రస్తుతం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉంటున్నాం. కానీ మీరు మాత్రం ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అయితే మేము విడిపోవడం నిజమే అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ సాయి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఆయన ఫ్యాన్స్ అయితే కొత్త ప్రాజెక్టు ఎప్పుడు మా ముందుకు వస్తారు అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు.